بسم اللہ. అసూయ మహా చెడు లక్షణం. అది మనిషి సుగుణాలను చీడలా తినేస్తుంది. అసూయకు దూరంగా ఉండండి. నిప్పు కొయ్యను కాల్చి బూడిదగా చేసినట్లే అసూయ సత్కర్మలను మంచి కర్మలను అన్నింటినీ నాశనం చేసి వేస్తుందని మహానీయ మొహమ్మద్ సల్లల్లాహు అలైహి వసల్లం గారు ప్రబోధించారు. అసూయ మన మంచి కర్మలు మంచి పనులన్నింటినీ నాశనం చేస్తుంది. అసూయ అంటే ఏమిటి? అది ఎలా ఉంటుంది? ఎవరైనా ఒక వ్యక్తి దైవ కటాక్షంతో బాగుపడుతుంటే దాన్ని చూసి మరో వ్యక్తి లోపలే ఉడుక్కున్నాడనుకోండి, అదే అసూయ. షరీఅత్ దృష్టిలో అసూయ నిషిద్ధం, హారాం. ఎవరికైనా సిరి సంపదలు ప్రసాదించటం, గౌరవం వసగటం అనేది మన చేతిలో లేదు. దేవుడు తాను కోరిన వారిపై తన అనుగ్రహాలను విస్తారంగా కురిపిస్తాడు. తాను తలిచిన వారికి కొసరి కొసరి ఇస్తాడు. తాను ఇష్టపడే వారికి గౌరవం వసగుతాడు. తాను తలిచిన వారికి ఏ హద్దుల్లో ఉంచాలో ఆ హద్దుల్లోనే ఉంచుతాడు. కాబట్టి ఎవరు తమకన్నా మంచి స్థితిలో ఉన్నవారిని చూసి అసూయ చెందరాదు. ఒకరి పరువును మంటగలపాలనుకునేవాడు దైవత్వంలో భాగస్వామి కావాలనుకుంటున్నాడు. ఈ దుస్సాహసానికి ఒడిగట్టిన వాడు స్వయంగా పరాభవానికి గురి చేయబడతాడు. అయితే ఒక స్థితిమంతుణ్ణి చూసి తను కూడా అతని స్థాయికి ఎదగాలని నిశ్చయించుకోవటంలో తప్పు లేదు. ధర్మ సమ్మతమైతే ధర్మసమ్మతమైన పద్ధతిలో ఆ వ్యక్తిని మించిపోవాలని ప్రయత్నించినా అది తప్పు కాదు. అలాగే ఒక వ్యక్తి బాగోగులను మనసులోనే మెచ్చుకుంటూ ఆ మంచి అలవాట్లు తనకు అబ్బి ఉంటే బాగుండేది అని అనుకోవటం కూడా సమంజసమే, మంచిదే. ఇదంతా రస్క్ అనబడుతుంది. షరీఅత్తులో అసూయ అధర్మమైతే రస్క్ ధర్మసమ్మతమే. అసూయ చెందేవాడు తన ఆత్మకే నష్టం కలిగిస్తాడు. కానీ ఎవరిని చూసి తను అసూయ పడుతున్నాడో అతనికేం కాదు, ఎందుకంటే అతన్ని అల్లా కనిపెడుతున్నాడు. పైగా అసూయ చెందే వ్యక్తి ఖాతాలోని పుణ్యకార్యాలు రెండవ వ్యక్తి ఖాతాలో జమ చేయబడతాయి. పైగా అసూయ చెందే వ్యక్తి ఆయన ఖాతాలోని పుణ్యకార్యాలన్నీ ఈ రెండవ వ్యక్తి ఖాతాలో జమ చేయబడతాయి. దైవ ప్రవక్త ముహమ్మద్ సల్లల్లాహు అలైహి వసల్లం గారు ఇట్లా చెప్పారు, ముస్లిములారా, ఏ రోగమైతే మీకు మునుపున్న ప్రజల్లో ఉండేదో అది మీలో కూడా క్రమక్రమంగా వ్యాపిస్తుంది. అదే అసూయ, ఓర్వలేనితనం. ఆ వ్యాధి తల వెంట్రుకలనే కాదు, హృదయాన్ని మరియు విశ్వాసాన్ని మట్టు పెట్టేస్తుంది. ముస్నద్ అహ్మద్. بسم اللہ اعوذ باللہ من الشیطان الرجیم بسم اللہ الرحمن الرحیم ఒక ముఖ్య గమనిక, చాలా మంది ముస్లింలకు కూడా ఈనాడు ఖురాన్ మరియు హదీసులలోని కొన్ని విషయాలు తెలియకుండా ఉన్నారు, లేదా కొంతమంది తెలుసుకోలేదు, లేదా కొంతమందికి తెలిసినా కూడా అర్థం చేసుకోలేకపోయారు వారి వారి భాషలలో. ఈ యొక్క మా చిన్న ప్రయత్నం ఏమిటంటే ఖురాన్ హదీసులలో మాకు తెలిసిన కొన్ని విషయాలని మీ ముందు ఉంచుతున్నాం. గమనిక ఏమిటంటే వాటిని మీరు ఒకసారి ఇప్పుడు ఏవైతే విషయాలు విన్నారో ఇవి నిజమా కాదా అని మీరే ఖురాన్ హదీసులో తీసి వాటి గురించి తెలుసుకొని వీటిని అమలు చేయాలా వద్దా అన్నది మీ సొంత నిర్ణయంగా వదిలేస్తున్నామని, అదేవిధంగా ఇహలోకంలో పరలోకంలో కూడా దేవుడు మనందరికీ మంచి సద్గుణాలు ప్రసాదించి
మనల్ని మోక్షానికి స్వర్గానికి అర్హుల్ని చేయమని సైతాల నుంచి జిన్నాతుల నుంచి మనసుల నుంచి మన చరితాల నుంచి జిన్నాతుల నుంచి మనుషులు చేసే అగడాల నుంచి కుట్ర కుతంత్రాల నుంచి అన్నిటి నుంచి మనల్ని రక్షించమని హేలోకంలో పరలోకంలో మనల్ని మన కుటుంబ సభ్యుల్ని అందరినీ రక్షించమని ఆ యొక్క సృష్టికర్త అయిన అల్లాను ప్రార్థిస్తున్నాను. ఆమీన్.